యేసు ప్రేమ లేక నల్లిదిని ఈ లోకానికి చేరవేస్తూ ఎగిరిపోవే పరిశుద్ధ పావురమా. యేసు ప్రేమ లేక నల్లిదిని ఈ లోకానికి చేరవేస్తూ ఎగిరిపోవే పరిశుద్ధ పావురమా. ప్రైజ్ ది లార్డ్. క్షమాపణ అనే అంశం గురించి ఈరోజు చెప్పుకుందాం. క్షమాపణ ఈ పదాన్ని నిత్యం మన జీవితాల్లో వింటూనే ఉంటాము. ఈ పదాన్ని ఆంగ్లంలో ఎక్స్క్యూజ్డ్, అపాలజీస్, ఫర్గివ్నెస్, పార్డన్, కాండోనేషన్ అని చాలా రకాలుగా వాడుతూ ఉంటాం. ఒకరోజు పేతురు ఏసై దగ్గరకు వచ్చి, ప్రభు, నా సోదరుడు నాకు విరోధంగా అపరాధం చేస్తూ ఉంటే నేను ఎన్నిసార్లు అతన్ని క్షమించాలి, 7 సార్లు వరక అని అడిగినప్పుడు ఏసయ్య ఇలా జవాబు ఇచ్చారు, 7 సార్లు మటుకే కాదు, 70 మార్లు మటుకు కూడా అని చెప్తాడు. అంటే దేవుని పిల్లలు గమనించవలసింది ఏమిటంటే, క్షమించడానికి ఇన్ని మార్లు అని లెక్కలేదన్నమాట. దేవుడు మన తప్పుల్ని లెక్కలేనిసార్లు క్షమించినట్లే మనం కూడా ఇతరుల తప్పులను క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉండాలి. మత్తయి సువార్త 6:12 చూసినట్లయితే, మా రుణస్థులను మేము క్షమించినట్లు మా రుణములను క్షమింపుము అని ఉంటుంది. ఇక్కడ రుణములు అంటే పాపం అని అర్థం అన్నమాట. దేవుడు మన పాపాలను ఎప్పుడూ క్షమిస్తూనే ఉన్నాడు. అందుకే మనం ఆయన పట్ల ప్రేమ విధేయత కలిగి ఉండాలి. అయితే కొంతమంది ఇలా ఉంటారు, తాము అసలు పాపాలే చేయలేదు అంటూ వాదిస్తారు. తమ పాపాన్ని కనీసం దేవుని దగ్గర కూడా ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయరు. దేవునికి విధేయతగా ఉండటం లేదు ఇలాంటి వారు. క్షమాపణ గురించి ఏసయ్య పేతురుకు ఒక ఉపమానాన్ని ఇలా చెప్పారు. ఒక యజమాని తనకు బాకీ పడిన దాసుణ్ణి క్షమించి వదిలేశాడు. అతని బాకీ రద్దు చేశాడు. కానీ అదే దాసుడు తనకు బాకీ ఉన్నటువంటి తన దాసుణ్ణి మాత్రం చెరసాలలో పెట్టించి తన బాకీ తీరే వరకు అతనిని హింసించమని చెప్పాడు. ఇది చూసిన మిగతా దాసులు యజమానికి ఈ విషయాన్ని తెలియజేశారు. అప్పుడు ఆ యజమాని కోపగించి, చెడ్డదాసుడా, నేను నీ బాకీని రద్దు చేశాను కదా, మరి నీవెందుకు నీ దాసుని యొక్క బాకీని రద్దు చేయలేకపోయావు? నీ రుణాలను నేను క్షమించాను కదా, నీవెందుకు అతని రుణాన్ని క్షమించలేకపోయావని యజమాని కోపగించుకుంటాడు. అంతేకాదు, అతన్ని చెరసాలలో బందీగా హింసించేవారికి అప్పగిస్తాడు. కనుక ప్రభు ఏం చెప్తున్నారంటే, కనికరం కలిగి ఉండడం చాలా ముఖ్యమని, క్షమాపణ గుణం కలిగి ఉండడం చాలా ముఖ్యమని చెప్తున్నారు. క్షమించలేకపోవటం కూడా ఒక పాప స్వభావం. కీడు చేసిన వారికైనా సరే మేలు చేయమనేదే దేవుని యొక్క ఉపదేశం. కాబట్టి దేవుని పిల్లలారా, క్రీస్తును పోలి నడుచుకుంటూ క్షమాపణ అనే మంచి లక్షణం కలిగి ఉందాం. ప్రైజ్ ది లార్డ్.